ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు పార్టీ నాయకులతో కార్యకర్తలతో కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చారు. సమీప వ్యక్తులతో కలెక్టర్ భవన్లోని అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జగ్గారెడ్డి సతీమణి డీసీసీ అధ్యక్షురాలు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని, సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో అమలు చేస్తామని అన్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే జగ్గారెడ్డిని మరోసారి గెలిపించాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ఆదివాసీ గిరిజన గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం ఉధృతం చేసింది. బోధ్ మండలం మందబొగడ పాట్నాపూర్ ఆదివాసీ గిరిజన గ్రామాల్లో ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు. గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులను తులా శ్రీనివాస్ పార్టీ కార్యకర్తలు తెలియజేశారు. రెండు మూడు కాదు ఇక్కడ 10 ఇస్తున్నా అట్టుండది. అరే కరెక్ట్ నేను చెప్తాను, మన మండలంలో ఎన్ని గ్రామ పంచాయతీలు 33 ఉన్నాయి. 33 మనకు వచ్చినాయి 350 ఇల్లు. మన ఒక్కొక్క గ్రామం కింద వస్తాయి ఈ ఊరు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.